మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మీతో ఇప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తున్నటువంటి వికాస్ దుబే అన్నటువంటి గ్యాంగ్స్టర్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ మర్డర్ ఆర్ పోలీస్ ఎన్కౌంటర్ అనే విషయం పైన మాట్లాడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు షేర్ మై వ్యూస్. ఈరోజు ఉదయం వాకింగ్ లో ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ వెల్ ప్లేస్డ్ ఇన్ ద సొసైటీ మాట్లాడుతూ ఈ పోలీస్ ఎన్కౌంటర్ ని చాలా గట్టిగా సమర్థించారు. అంటే మోరల్ గా వికాస్ దుబే అనే గ్యాంగ్స్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రూసమ్ మర్డర్ ఆఫ్ 8 పోలీస్మెన్ డెఫినెట్లీ డిజర్వ్స్ సివియర్ పనిష్మెంట్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ యూ హ్యావ్ నో సింపతి ఆల్సో బికాస్ సచ్ పీపుల్ షుడ్ బి బ్రాట్ టు బుక్ అండ్ దే మస్ట్ ఫేస్ ద పనిష్మెంట్ ఉండాల్సింది. అయితే ఏ విధంగా దాన్ని సమర్థించుకోవాలి? మోరల్ ఇట్ మే బి కరెక్ట్ బట్ చట్ట ప్రకారం దెర్ ఇస్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూల్ ఆఫ్ రిట్రిబ్యూషన్. ఇప్పుడు రిట్రిబ్యూటివ్ జస్టిస్ లేకపోతే రూల్ ఆఫ్ లా రెండిట్లో ఏది మనం చూస్ చేసుకోవాలంటే నాగరిక ప్రపంచంలో మనమందరం కూడా వీఆర్ గైడెడ్ అండ్ వీఆర్ అడ్మినిస్ట్రేట్ బై ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ లా. ఇప్పుడు అన్ని దేశాల్లో అందరికి కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు భారత రాజ్యాంగం ఉంది. అదేవిధంగా పినిటివ్ లాస్ కూడా ఉన్నాయి, ఇండియన్ పీనల్ కోడ్, సిఆర్పిసి, ఇవన్నీ కూడా చట్టాలు ఉన్నాయి. సో ఎవరు ఏం చేసినా ఈ చట్టం ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రిట్రిబ్యూషన్ అనేది, లా ఆఫ్ రిట్రిబ్యూషన్ అనేది ఇస్ నథింగ్ బట్ ఇన్ సింపుల్ సెన్స్ రివెంజ్, పగ తీర్చుకోవడం అంటారు దీన్ని. ఈ పోలీస్ ఎన్కౌంటర్స్ అన్ని కూడా పగ తీర్చుకోవడం అంటారు దీన్ని. మరి మామూలుగా పాతకాలంలో ఆటవిక న్యాయం అని ఉండేది, కంటికి కన్ను పంటికి పన్ను. నువ్వు ఏ తప్పు అయితే చేసావో సేమ్ ఇది సేమ్ కాయిన్ యు ఆర్ బీయింగ్ రీపేడ్. ఇది ఆటవిక న్యాయం. ఈ ఆటవిక న్యాయము మరి అది ఎంతవరకు ఈ నవ నాగరిక సమాజంలో అప్లికబుల్ అవుతుందనేది మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు వాస్తవంగా మనం చెప్పాల్సింది ఏంటంటే చాలామంది ఈ పోలీస్ ఎన్కౌంటర్స్ ఈ మధ్య కాలంలో ఈ దాదాపు ఈ నాలుగు సంవత్సరాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో 2017 తర్వాత విపరీతమైనటువంటి ఈ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటారు వీటిని. అంటే న్యాయానికి అతీతమైనటువంటి హత్యలు లేదా పోలీస్ హత్యలు, కస్టోడియల్. మొన్న తమిళనాడులో మరి జయరాజ్ తన ఫాదర్ ఏ విధంగా పోలీస్ కస్టడీలో చనిపోయాడు. అంతేకాకుండా పోయిన సంవత్సరం హైదరాబాద్ లో నలుగురిని రేప్ అక్యూజ్ ని పోలీస్ వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. నవ్వు ఇప్పుడు లేటెస్ట్ గా వికాస్ దుబే. ఈ వికాస్ దుబే ఎన్కౌంటర్ మరి దీన్ని మనం ఆలోచన చేస్తే వెదర్ దే ఆర్ జస్టిఫైడ్ యాజ్ పర్ లా, వెదర్ దే ఆర్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా, అండ్ వెదర్ పోలీస్ కెన్ టేక్ ది లా ఇన్ టు దేర్ ఓన్ హ్యాండ్స్. ఇప్పుడు పోలీస్ వారి యొక్క ఈ అధికారాన్ని, చట్టపరమైనటువంటి అధికారాన్ని చేతిలోకి తీసుకుని వాళ్లే ప్రాసిక్యూట్ చేసి వాళ్లే పనిష్మెంట్ ఇచ్చేటువంటి అధికారం పోలీస్ వారికి ఉందా? మరి దీన్ని ఆలోచించినప్పుడు చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు ఆ చట్టం ప్రకారము మనం అనుసరించాల్సినటువంటి ధర్మం ఉంది. సరే వాడు తప్పే, వాడు చేసింది తప్పైనా కూడా దాన్ని మన చట్టాన్ని అనుసరించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క పోలీస్ ఎన్కౌంటర్ లో ముఖ్యంగా వికాస్ దుబే ఎన్కౌంటర్ గానీ లేకపోతే అంతకుముందు హైదరాబాద్ లో జరిగిన ఎన్కౌంటర్ గానీ లేదా ఎనీ పోలీస్ ఎన్కౌంటర్ సిమిలర్ ఫ్యాషన్ లో, సినిమాటిక్ ఫ్యాషన్ లో పోతా ఉంటాయి. ఎందుకంటే పోలీసులు పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తాడు, వాడేమో అనార్ముడు, తన చేతిలో ఆయుధాలు ఉండవు. పోలీసు మాత్రం పెద్ద వాళ్ళ ఒక పెద్ద సమూహం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆల్ ఆర్ముడు, వాళ్ళు తీసుకొని పోతా ఉంటారు. తీసుకొని పోతా ఉంటే మధ్యలో ఈ ట్రై టు స్నాచ్ ఒక పోలీసు దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకుని కాల్చడానికి ప్రయత్నం చేస్తే మరి పారిపోతా ఉంటే ఎదిరిస్తే కాల్చడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తేనే వీళ్ళు హెచ్చరికలు చేసినా వినలేదు కాబట్టి మేము ఆ ఎదురు కాల్పుల్లో అతను చనిపోయాడు. దిస్ ఇది మామూలుగా మనం బాలీవుడ్ సినిమాల్లో వస్తున్నటువంటి ఈ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కానీ రాజ్యాంగం అటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష పడాల్సిందే, తప్పనిసరిగా ఉండాల్సిందే.
మరి అయితే మన యొక్క రాజ్యాంగం గాని మన చట్టాలు గాని ఈ చట్టాలని ఉన్నప్పుడు ఈ చట్ట అనుగుణంగా అనుసరించాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది ఎందుకంటే ఇది నీ ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్ లో భారత రాజ్యాంగంలో నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాబట్టి వ్యక్తిగత స్వేచ్ఛను రాజ్యాంగం అనుమతించినటువంటి చట్ట ప్రకారం ఒకవేళ నువ్వు ఆ పర్సనల్ లిబర్టీని నువ్వు కర్టైల్ చేయొచ్చు గాని అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక మనిషిని వాని యొక్క పర్సనల్ వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా నీవు కర్టైల్ చేయగలుగా అంటే దానికి ఒక ట్రయల్ లో పెట్టాలి వాని అరెస్ట్ చేయాలి ఒక ప్రొసీజర్ ప్రకారం తీసుకొని పోవాలి దానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది ఈ ట్రయల్ లో ఈ ముద్దా ఎవడైతే ఉన్నాడో ఈ నేరం చేసిన వాడు వాడినైనా నీకు ఇది అవకాశం ఉంది నీకు ఈ విధంగా యూ కెన్ గో త్రూ దిస్ ప్రాసెస్ ఆఫ్ లా యూ కెన్ బి డిఫెండెడ్ బై అన్ అడ్వకేట్ కాబట్టి వానికి ఛార్జెస్ ఫ్రేమ్ చేసి వాని తర్వాత కంప్లీట్ గా ట్రయల్ జరిగిన తర్వాత అండ్ ఇఫ్ యూ ఫౌండ్ గిల్టీ వానికి ఇఫ్ యూ ఫౌండ్ గిల్టీ ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దెన్ యూ విల్ బి కన్విక్టెడ్ అండ్ సెంటెన్స్ ఈవెన్ యూ కెన్ బి సెంట్ టు గ్యాలోస్ మరణశిక్ష కూడా విధించవచ్చు దట్ ఈస్ దేర్ ఇన్ ది లా మరి ఆ విధంగా చేయకుండా ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఏంటి దీస్ ఆర్ కాల్డ్ ఫేక్ ఎన్కౌంటర్స్ ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్స్ ఇవి మొత్తంగా ఇది ఆర్ సైడ్ స్టెప్పింగ్ ది క్రిమినల్ లీగల్ ప్రాసెస్ ది క్రిమినల్ లీగల్ ప్రొసీజర్స్ అంటే దీన్ని బట్టి చూస్తే బంపింగ్ సమ్ వన్ ఆఫ్ వితౌట్ ఎనీ ట్రయల్ ఇది ఇట్ ఈస్ హైలీ అన్కాన్స్టిట్యూషనల్ వాస్తవంగా చెప్పాలంటే మన సుప్రీంకోర్టు వారు ఈ ప్రకాశ్ కదం వర్సెస్ రామ్ ప్రసాద్ విశ్వనాథ్ గుప్తా అనేటువంటి కేసులో చాలా సివియర్ గా కామెంట్ చేశారు చాలా వెరీ సివియర్ కామెంట్ మేడ్ ఆన్ ఎన్కౌంటర్స్ ఏం చేశారంటే కోర్టు వారు చెప్పింది ఈ పోలీస్ ఎన్కౌంటర్స్ ఆర్ కస్టోడియల్ డెత్స్ ఆర్ నథింగ్ బట్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అండ్ దోస్ కమిటింగ్ దెమ్ మస్ట్ బి గివన్ డెత్ సెంటెన్సెస్ ప్లేసింగ్ దెమ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ సో అక్కడ ఇంకొక మాట చెప్పారు పేరా నంబర్ 26 ఆఫ్ ది జడ్జిమెంట్ లో ట్రిగర్ హ్యాపీ పోలీస్ మెన్ who think that they can kill people in the name of encounter and get away with it should know that the gallows await them ante anta teevramainatvanti padajalanni kuda mari mana yokka ganamaina supreme court var vadinaatvanti paristhiti kabatti encounter la peru meeda oka vela ippudu maadi unfortunate thing entante manam itvanti encounter lanu nenu ee roju ippudu meen tho mundu cheppinatlu even educated persons also దే ఆర్ ఎంజాయింగ్ ఇది సరే అంటున్నారు ఇది కరెక్టే అంటున్నారు అండ్ పోలీస్ ఆర్ ఆల్సో దే ఆర్ సపోర్టింగ్ దెమ్సెల్వ్స్ వాళ్ళు ఏమంటున్నారు దే ఆర్ జస్టిఫైడింగ్ మెథడ్ ఆఫ్ కిల్లింగ్ ది పీపుల్ బై దిస్ ఫ్యాషన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే దీనికి ఒకవేళ మేము కేసులు పెట్టినా ఈ రోజు ఎవిడెన్స్ ఇచ్చేదానికి ఎవరు ముందుకు రారు తర్వాత వాళ్ళందరినీ బెదిరిస్తారు కాబట్టి దిస్ ఈస్ ద ఓన్లీ వే అని అంటే అది నేను చెప్పాను కదా ఇట్స్ నాట్ ఎ లా ఫర్ రిట్రిబ్యూషన్ ఇట్స్ ఎ రూల్ ఆఫ్ లా మరి ఈ రోజు ఆర్టికల్ 14 ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా ఆర్టికల్ 21 ఇవన్నీ దే ఆర్ ది స్పిరిట్ ఆఫ్ ది పర్సనల్ లిబర్టీ అండ్ డెమోక్రటిక్ రైట్స్ మరి అవన్నీ మనం కాదనుకుని మనం చేస్తున్నప్పుడు ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ మనం ఉన్నప్పుడు ఈ చట్టాలన్నింటినీ మనము మరి సరైన రీతిగా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఇది ఒక టాపిక్ జరగాలి ఎందుకంటే నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులర్ ట్రెండ్ 2017 నుంచి ఉత్తరప్రదేశ్ లో దాదాపు చాలా ఇన్సిడెంట్ దాదాపు కొన్ని వందల మంది మరి ఈ రోజు పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు కూడా వార్తలు ఉన్నాయి మరి దీన్ని మనం ఎట్లా జస్టిఫై చేస్తాం ఎందుకంటే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 96 నుంచి 106 వరకు ఏ విధంగా ఈ మినిమం ఫోర్స్ యూజ్ చేయాలా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలా డిటెన్షన్ ఏ విధంగా తీసుకోవాలా తర్వాత ఇవన్నీ కూడా అన్ని ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి మరి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని వదిలిపెట్టి ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అని వదిలిపెట్టి మరి ఇట్లా ఈ విధమైనటువంటి ఆటవిక న్యాయం లా ఆఫ్ రిట్రిబ్యూషన్ అది తీసుకుని వచ్చి మరి ఈ విధంగా చేయడం అనేది ఇది నిజంగా రాజ్యాంగ వ్యతిరేకం మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటి ఇప్పుడు ఈ వికాస్ దుబే ఉన్నాడు వికాస్ దుబే ఒకవేళ సడన్ గా చావడం వల్ల చాలా మనం పేపర్లో మరి న్యూస్ ఛానల్లో మనం వింటా ఉన్నాం అతడు హీ హాస్ గాట్ వెరీ క్లోజ్ కనెక్షన్స్ విత్ ద పవర్స్ దట్ బి అధికారంలో ఉన్న వాళ్ళతో మిగతా వాళ్ళతోనే చాలా మరి అనేకమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడు దే ఆర్ యూజింగ్ హిమ్ యాజ్ ఎ పొలిటికల్ వెపన్ ఓట్ల కోసం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాని కొరకు కానీ మరి అతన్ని వాడుకుంటున్నారు ఆ విధంగా అతను కూడా మరి ఎస్టాబ్లిష్మెంట్ ను వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఒకవేళ అతను బ్రతికి ఉండి నిజంగా పోలీసులు అరెస్ట్ చేసి ఉండింటే ఆ తర్వాత అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటవేమో
మరి వాటన్నిటిని కప్పిపుచ్చడానికే ఈ పోలీస్ ఎన్కౌంటర్ పేరిట అతన్ని హతం చేసినట్లు కూడా మనం కనపడింది. మరి ఒక ఐదు ఇష్యూస్ ఇంపార్టెంట్ మనం కనుక్కోవాలి. అతను ఉజ్జయిన్లో అతనికి అతను లొంగిపోయినాడు మహాకాళి టెంపుల్లో. మహాకాళి టెంపుల్లో లొంగడమే కాకుండా అతను ఓపెన్ గా డిక్లేర్ కూడా చేశాడు, అయ్యా నేను కాన్పూర్ వాళ్ళే మై ఆగయా కాన్పూర్ వాళ్ళే హూ అవర్ మై ముజే అయ్యా పక్కళ్ళియా పోలీస్ వాళ్ళే బొరుకో అతను చెప్పాడు అక్కడ. అంటే ఈ ఓపెన్ ఈ వాలంటీర్లీ సరెండర్ 10 రోజులు బయట తప్పించుకొని తిరిగాడు. ఈ 10 రోజులు ఎక్కడ పోయినాడు మరి నిజంగా చెప్పాలంటే, 10 రోజులు ఎక్కడున్నాడు, ఎవరి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు. సో ఇవన్నీ మిస్టరీ. సరే తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఉజ్జయిన్ నుంచి తీసుకొస్తున్నారు. పోలీసు ఫోర్స్ ఉంది, ఒక మంచి పటాలం వాళ్ళ ఇంట ఉంది. ఆ పటాలం అంత బిగ్ ఫోర్స్ ఉన్నప్పుడు అండ్ హీజ్ అనార్మ్డ్ మ్యాన్, అతని దగ్గర ఆయుధాలు కూడా ఏం లేవు, ఆయుధాలు కూడా ఏం లేనటువంటి పరిస్థితుల్లో మరి ఉజ్జయిన్లో ఒక మొత్తం వెనుక కాన్వాయ్ ఆఫ్ వెహికల్స్ మనం పోతా ఉంటే, అదే కాకుండా మీడియా వెహికల్ వాజ్ ఆల్సో ఫాలోయింగ్ ది పోలీస్ వెహికల్స్. మరి ఆ విధంగా వచ్చినప్పుడు మధ్యలో అనేకమైనటువంటి వెహికల్స్ లో అతను మార్చినట్లు కూడా మనకు కనపడతా ఉంది. మరి కాన్పూర్ కు దగ్గరకు వచ్చిన తర్వాత ఈ మీడియా పర్సన్స్ ని మీడియా వెహికల్స్ ని వాళ్ళ యొక్క కాన్వాయ్ని అక్కడ బయట నిలబెట్టేసినది, ఎందుకు నిలబెట్టాల్సిన అవసరం వచ్చింది, తర్వాత ఇవన్నీ ప్రశ్నలు ఉదయిస్తా ఉన్నాయి. మరి అది నేషనల్ హైవేలో మొదట అతను మామూలుగా ఎక్కినప్పుడు అతను చేసినప్పుడు టాటా సఫారీలో ఉన్నాడు, పడిపోయినప్పుడు టీవీ 300 దీంట్లో ఉన్నాడు. మరి ఈ విధంగా అంత హైవేలో అదొక వెహికల్ ఎట్లా పల్టీ కొడుతుంది, తర్వాత పల్టీ కొట్టినప్పుడు అతనికి ఎందుకు దెబ్బలు తగలలేదు, మరి కింద పడినటువంటి వాడు అతను పోలీసుల ఆయుధం ఎట్లా లాక్కున్నాడు, తర్వాత హైవేలో స్ట్రైట్ రూట్ లో ఏ విధంగా అతను పారిపోయే ప్రయత్నం చేసినాడు, ఇవన్నీ కూడా అనాన్సర్డ్ క్వశ్చన్స్ అండ్ అన్డిఫెండబుల్ ఇన్సిడెంట్స్. మరి ఇవన్నీ చేసి అతన్ని ఆ విధంగా మరి పోని ఇంకొకటి అర్థం చేసుకోవాలా, అతను ఒక నోటోరియస్ గ్యాంగ్స్టరు, డ్రెడెడ్ స్మగ్లర్, డ్రెడెడ్ క్రిమినల్, అటువంటి వాడిని తీసుకున్నప్పుడు మామూలుగా మినిమం కేర్ తీసుకోవాలా, వాని హ్యాండ్ కఫ్స్ చేయాలా, వాని జాగ్రత్తగా మంచి ఎస్కార్ట్లు తీసుకుపోవాలా, మరి అటువంటిది వై వాస్ లెఫ్ట్ ఫ్రీ, ఇది కూడా ఆలోచన చేయాలి. తర్వాత ఈ మరి కారు బోల్తా పడినప్పుడు అక్కడ మరి పోలీస్ మెన్ కు దెబ్బలు తగితే ఇతను కూడా దెబ్బలు తగలాలి కదా, ఇతను కూడా దెబ్బలు తగలలేదు, మరి ఎందుకు దెబ్బలు తగలలేదు. సో ఇవన్నీ ఏమవుతాయంటే ఒక సినిమాటిక్ గా ఉండి టు జస్టిఫై దేర్ ఇల్లీగల్ యాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా జుడిషియల్ మర్డర్, దట్స్ వాట్ వీ కాల్. అందుకే అతను అరెస్ట్ అయిన రోజే ముందుగానే కొంతమంది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు, హీఈస్ లైక్లీ టు బి ఎన్కౌంటర్డ్ బై ద పోలీసు సో గ్రాంట్ హిమ్ ప్రొటెక్షన్ అని. అంతేకాకుండా తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలా మంది మరి పిటిషన్లు వేసి దీనిపైన సిట్ వేయాలి అన్నారు. దీనిపైన సిట్ వేయాలంటే ఇప్పుడు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే సిట్ వేసిన వాళ్ళలో ఒక డిఐజీ ర్యాంకు పోలీస్ అధికారి ఉన్నాడు. ఆ డిఐజీ ర్యాంకు పోలీస్ అధికారి ఇంతకుముందు కూడా పోలీస్ ఎన్కౌంటర్ చేసుకున్నాడు. పోలీస్ ఎన్కౌంటర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ చేసి అతనిపైన ఛార్జ్షీట్ వేయాలని మరి ప్రభుత్వం యొక్క అనుమతి కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఆ వ్యక్తి ఇంతవరకు ఛార్జ్షీట్ వేయలేదు అతనిపైన, దో సిబిఐ ఫౌండ్ హిమ్ గిల్టీ, మరి ఛార్జ్షీట్ వేయలేదంటే ఈజ్ బీయింగ్ ప్రొటెక్టెడ్. మరి అటువంటి అధికారి ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి అధికారి ఎవరిపైతే ఈరోజు విచారణ అధికారి స్టిల్ పెండింగ్ ఉన్నదో కొన్ని సంవత్సరాల నుంచి, అటువంటి వ్యక్తి మరి ఈ యొక్క సిట్ లో ఏమని దర్యాప్తు చేస్తాడు. సో ఈ పోయిన హైదరాబాద్ ఎన్కౌంటర్ లో జరిగినటువంటి దానిపైన సుప్రీంకోర్టు దర్యాప్తు ఆదేశించినప్పుడు అది ఎంతవరకు వచ్చింది. సో ఈ ఎన్కౌంటర్స్ లో మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, ఇక్కడ మన జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ వాల్యూడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా దే ఆర్ బీయింగ్ వయలేటెడ్ అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ బీయింగ్ అండర్ మైండ్. ఒకవేళ ఉండొచ్చు మన దాంట్లో కూడా డిఫెక్ట్స్ ఉండవచ్చు, ఇట్ మే బి దెర్ మే బి సమ్ డిలే ఇన్ ప్రాసెసింగ్ ది కేసు, డిలే ఇన్ ట్రయింగ్ ది అక్యూస్ హు ఆర్ అక్యూస్డ్ ఆఫ్ గ్రూసమ్ మర్డర్స్ లైక్ కిల్లింగ్ ఆఫ్ ది పోలీస్ అండ్ ఆల్సో రేపింగ్ సమ్ అన్ ఇన్నోసెంట్ ఉమెన్. మరి వీళ్ళన్నీ అవన్నీ మనం నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. దే మస్ట్ బి బ్రాట్ బుక్, దే మస్ట్ బి పనిష్డ్. కానీ ది వే దే ఆర్ బీయింగ్ ట్రైడ్ అన్నది అది మరి మనం అది కొంచెం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు రేపొద్దున మనం రాజకీయంగానో లేకపోతే మరొక రకంగానో వ్యక్తిగత కక్షలతోనో ఒకరినొకరు సరిపోక ఇటువంటి ఎన్కౌంటర్లు మనం కొన్ని గాన మనం ప్రోత్సహిస్తే ఈవెన్ సమ్టైమ్స్ ఇన్నోసెంట్ పీపుల్ ఆల్సో మే బికమ్ ది విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఫేక్ ఎన్కౌంటర్స్. ఎందుకంటే ఈ రోజు మనం ఒక చరిత్ర అయితే వికాస్ దుబే చూస్తే, వికాస్ దుబే కొన్ని సంవత్సరాల కిందట ఒక శుక్లా అనేటువంటి ఒక బీజేపీ లీడర్ ను పోలీసులు ఏదటనే కాల్చి చంపినట్లు, పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపినట్టు వార్తలు ఉన్నాయి. అప్పటి నుంచి అతను వెలుగులేకొచ్చాడు. వెలుగులేకొచ్చిన తర్వాత మరి ఆ ట్రయల్ వచ్చినప్పుడు రాజ్నాథ్ సింగ్ చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, బట్
పోలీసులను అందరూ విట్నెసెస్ గా ఉన్నారు మరి పోలీసులను కూడా సాక్ష్యం చెప్పలే ఒకవేళ అప్పటి గవర్నమెంట్ అనుకుంటే యు వుడ్ హావ్ బీన్ కన్విక్టెడ్ దెన్ ఇట్సెల్ఫ్ కానీ చేయలేదు ఆ తర్వాతనే ఇతని క్లౌడ్ పెరుగుతా వచ్చింది అండ్ దేర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 60 క్రిమినల్ కేసెస్ అగైనస్ట్ హిమ్ ఎవ్రీబడీ ఇస్ యూజింగ్ ఆ విధంగా కూడా మనకు కనపడతా ఉంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు అతని వాడుకొని వాడుకున్న తర్వాత ఈ రోజు ఒకవేళ అతను బ్రతికుండింటే అనేకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటివి మరి ఆ విధంగా అవి దాని ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు ఈ విధమైనటువంటి కారణాలు చేసింది కాబట్టి ఇది దిస్ మే అప్లై టు ఈవెన్ అదర్స్ ఆల్సో నో డౌట్ అటువంటి ముద్దాయి మళ్ళీ ఒకసారి ఐఎమ్ రీటరేటింగ్ దట్ సచ్ డ్రెడెడ్ క్రిమినల్స్ షుడ్ బి పనిష్డ్ సివియర్లీ వాట్ ఎవర్ ది బెస్ట్ పాసిబుల్ పనిష్మెంట్ షుడ్ బి మెటెడ్ అవుట్ టు దెమ్ వారికి ఇవ్వాల్సిందే కానీ కానీ ఇట్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ది లా ఆ విధంగా లా ప్రకారం పోనప్పుడు ప్రజలకు కూడా ఈ యొక్క జ్యుడిషియర్ మీద నమ్మకం పోతా ఉంది జ్యుడిషియర్ మీద నమ్మకం పోతా ఉంది కాబట్టి మరి దీన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సివిలైజ్డ్ సొసైటీ లైక్ అవర్స్ షుడ్ నాట్ ఎంకరేజ్ దిస్ ఫేక్ పోలీస్ ఎన్కౌంటర్స్ వన్ మే వన్ డే ఆర్ ది అదర్ ఈవెన్ సమ్ ఇన్నోసెంట్ పీపుల్ మే ఆల్సో బికమ్ ది విక్టిమ్స్ అందుకే ఇంతకుముందు కూడా ఇటువంటి ఎన్కౌంటర్స్ విషయంలో సుప్రీంకోర్టు వారు ఒక గైడ్ లైన్స్ కూడా జారీ చేశారు ఏ విధంగా చేయాలా ఆ గైడ్ లైన్స్ ఏంటంటే డీకే బస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఆ కేసులో మరి గైడ్ లైన్స్ జారీ చేశారు ఈ ఎన్కౌంటర్ కేసెస్ ను ఏ విధంగా మరి దర్యాప్తు చేయాలా ఏ విధమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయాలా అనే దానిపైన ఇప్పుడు కూడా తిరిగి మరి సుప్రీంకోర్టులో దీనిపైన ఈ యొక్క గైడ్ లైన్స్ ను మ్యాండేటరీగా పాస్ చేయాలని కూడా ఒక పిటిషన్ దాఖలైనట్లు మనం చూస్తా ఉన్నాం దీంతో కాబట్టి మనం దీనికి తెలిసి వచ్చేది ఏంటంటే ఇటువంటి ఎన్కౌంటర్లని మనం ఇల్లీగల్ గా అన్కాన్స్టిట్యూషనల్ గా పోయేటటువంటి ఎన్కౌంటర్స్ ని ముఖ్యంగా ఎట్ ది పోలీస్ హ్యాండ్స్ మనం కస్టోడియల్ డెస్ తమిళనాడులో ఎంత అన్యాయం అండి తమిళనాడులో తండ్రిని కొడుకుని ఇద్దరిని టార్చర్ చేసి మరి చంపినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంటే కేవలం ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఆ ఇన్వెస్టిగేషన్ పేరు మీద లేకపోతే ఏదో కేసులు ఇరుక్కున్నారని పేరు మీద కొన్ని కేసుల్లో దేర్ ఇస్ నో నీడ్ ఎట్ ఆల్ టు టేక్ దెమ్ ఇన్ టు డెటెన్షన్ ఈవెన్ ఫర్ స్మాల్ మైనర్ అఫెన్సెస్ కూడా నౌ ది పోలీస్ ఆర్ హరాసింగ్ అనేది మనకు వస్తా ఉంది ఎక్కడ చూసినా సో దే ఆర్ కీపింగ్ దెమ్ ఇన్నోసెంట్ పీపుల్ ఇన్ ఇల్లీగల్ కస్టడీ హరాసింగ్ దెమ్ అండ్ దే ఆర్ యూజింగ్ థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు పోలీసులకు ఈ విధమైనటువంటి అంటే అన్చెక్డ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరి ఉన్నప్పుడు దీనిపైన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం ఇటువంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ని ఫేక్ ఎన్కౌంటర్స్ ని మనం మోరల్ గా ఫీల్ అయ్యి మనం సపోర్ట్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఏదైనా కానీ చట్టపరంగా వాడు తప్పు చేశాడని వాడిని మళ్ళీ మనం అదే తప్పు చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ ది కల్చర్ ఆఫ్ ది ప్రజెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇక్కడ ఒక చట్టం అనేది ఉంది అండ్ ఎవ్రీబడి గవర్న్ బై లా ఆ చట్టం ప్రకారం ఏది పోలీసే చట్టాన్ని వ్యతిరేకించినప్పుడు పోలీసే చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు వాట్ అబౌట్ అదర్ పీపుల్ కాబట్టి పోలీసులకు చట్టము మనకు చట్టం ఉండదు అందరికి ఒకే చట్టం ఉంటుంది మరి అటువంటి చట్టం ఉన్నప్పుడు అందరూ కూడా మనం ఈ యొక్క దీన్ని ఏ విధంగానైనా సరే ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ ని వీ షుడ్ నాట్ యూటిలైజ్ అంటే మనం దాన్ని పొగడం కానీ లేకపోతే దాన్ని హర్షించడం కానీ మనం చేయడం అన్నది దానివల్ల యు ఆర్ గివింగ్ మోర్ టీత్ టు ది పోలీస్ టు కమిట్ సచ్ ఇల్లీగల్ క్రైమ్స్ మరి ఇంతవరకు మనం చూస్తా ఉన్నాం ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ ఇన్వెస్టిగేషన్స్ లో కానీ ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపై విచారణ జరిగినా గానీ ఎక్కడ కూడా వాళ్ళపైన శిక్షలు కానీ పడినట్టు లేకపోతే అది ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చినట్టు కూడా మనకు కనపడడం లేదు అటువంటి పరిస్థితుల్లో అందరం కూడా ఆలోచించాల్సినది ఏంటంటే ఇటువంటి ఫేక్ ఎన్కౌంటర్స్ ని వీ మస్ట్ అందరం కూడా మనం దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా చట్ట ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి నిజంగా ఒక సమర్థవంతమైనటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది నాట్ టు మిస్యూజ్ ది పవర్ కాన్ఫర్డ్ ఆన్ ది పోలీస్ అండ్ దే షుడ్ నాట్ కమిట్ సచ్ ఫేక్ ఎన్కౌంటర్స్ అండర్ ది గైజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ సో ఇవన్నీ మరి దీన్ని ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఒక డెఫినెట్ గా గైడ్ లైన్స్ అనేది ఉండాలి ఆ సిస్టమ్ అనేది ఉండాలి మనం కూడా సిటిజన్స్ ఎవరైతే సిటిజన్స్ మనలో అవేకనింగ్ ఉండాలి మనలో ఒక ఇది ఉండాలి మనం ఏ విధంగా ఈ యొక్క ఇటువంటి దాన్ని మనం ఇప్పుడు ఎందుకంటే మనం మౌనంగా వీటన్నిటిని అంగీకరిస్తున్నాం ఒక పక్క కొంతమంది దాన్ని ప్రోత్సహిస్తున్నాం బికాజ్ వీఆర్ హర్షిస్తున్నాం హర్షించడం అనేది ఎంతవరకు సబబ్ అనేది నేను వారి యొక్క విజ్ఞత వదిలిపెడతాను కానీ బట్ లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించడం అనేది
మంచిది కాదు ఎందుకంటే నిజంగా అది నిజమేనండి వెరీ ఆఫ్టెన్ వి ఆర్ సెలబ్రేటింగ్ సచ్ కస్టోడియల్టీస్ ఎన్కౌంటర్స్ చేసి ఎందుకంటే దిస్ ఈస్ కాల్డ్ నీజర్క్ వెంజెన్స్ జస్టిస్ నీజర్క్ వెంజెన్స్ జస్టిస్ అంటే వితౌట్ ఫాలోయింగ్ ది డ్యూ ప్రొసీజర్ దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఐ హోప్ దట్ సుప్రీం కోర్టు వారు మరి దీన్ని తప్పనిసరిగా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్ గారు దీనిపైన ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీం కోర్టులో మీరు ఈ విధంగా కాకుండా డెఫినెట్ గా ఒక మంచి గైడ్ లైన్స్ ఇవ్వాలని అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ రెండు సపరేట్ చేయాలండి వాస్తవంగా అయితే లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఏమి సరైనటువంటి సైంటిఫిక్ పద్ధతిలో కాకుండా ఇటువంటి కొన్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ లో మరి తొందరగా ఏదో రాబట్టాలని లేకపోతే ఏదో చేయాలని సో ఎక్సెసింగ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఫోర్స్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి టూ వింగ్స్ సపరేట్ ఉండాలి ఇన్వెస్టిగేషన్ కు సపరేట్ గా ఉండాలా లా అండ్ ఆర్డర్ సపరేట్ మిషనర్ ఉంటే ఆ విధంగా సైంటిఫిక్ మెథడ్ లో ఇన్వెస్టిగేషన్ తర్వాత కాన్సన్ట్రేషన్ పెట్టి జరిగే అవకాశం ఉంది దీన్ని బైఫర్కేట్ చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా దీన్ని కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏది జరిగినా మనం పౌరులం మనం గాన ఎన్లైటన్ కాకపోతే మనం సామాజిక స్పృహ కలిగి జరుగుతున్నటువంటి వాటిని మరి మనం చూసి చట్ట వ్యతిరేకమైన వాటిని మనం ఖండించగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలా ఇప్పుడు మోరల్ గా ఫీల్ కావడం వేరు మనం చట్ట ప్రకారం పోవడం వేరు చట్టంలో ఒకవేళ జస్టిస్ డిలేడ్ జస్టిస్ డినైడ్ అని ఉంటుంది అదేవిధంగా ఇన్నోసెంట్ పీపుల్ షుడ్ నాట్ బి పనిష్డ్ అని కూడా ఉంది రెండు ఉన్నాయి అమాయకుడు అనవసరంగా శిక్షింపబడకూడదు వితౌట్ ఆధారాలు లేకుండా వాని పైన కేసు లేకుండా అదేవిధంగా న్యాయం కూడా లేట్ కాకూడదు వీటన్నిటిని ఏం చేయాలి సింక్రోనైజ్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని మనం సిస్టమ్ నడుపుకుంటూ పోవాలి తప్ప ఇటువంటి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ ఆర్ ఫేక్ ఎన్కౌంటర్స్ కస్టోడియల్ టెస్ట్ దే ఆర్ యాంటీథీసిస్ ఆఫ్ డెమోక్రసీ యాంటీథీసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ కాబట్టి వీటిని మనం అందరం నిరసించాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి వారిని ఏ సిస్టమ్ లో ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి వికాస్ దుబేలు ఎవరు పుడుతా ఉన్నారు వికాస్ దుబేలు పుడుతా ఉన్నది ఈ యొక్క రాజకీయాలు కలుషితమైనందువల్ల స్వార్థ రాజకీయాల వల్ల ఓటు రాజకీయాల వల్ల ధన రాజకీయాల వల్ల మరి ఇతరులను బెదిరించి ఓట్లు రాబట్టుకునేటువంటి ఆ క్రమంలో ఇటువంటి అసాంఘిక శక్తులను ప్రేరేపిస్తున్నది ఎవరు మరి వాట్ అబౌట్ ది పీపుల్ బిహైండ్ క్రియేషన్ ఆఫ్ సచ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ దట్ పవర్స్ అండ్ దట్ పవర్స్ దట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ షుడ్ ఆల్సో బి టేకన్ టు టాస్క్ బై ది లా ఒకవేళ వికాస్ దుబే మనం చనిపోకుండా బతికొని ఉంటే సో మెనీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ కమ్ అవుట్ అండ్ సో మెనీ పీపుల్ వుడ్ హావ్ కమ్ అవుట్ అండ్ సో చాలా విషయాలు జరిగేటివి సో దాన్ని కూడా మనం గమనించాలా సో జాగరూకతగా సామాజిక స్పృహ కలిగి మనం నాగరిక పౌరులం అందరం కూడా ఎవరైతే ఎన్లైటెడ్ సిటిజన్స్ మనందరం కూడా మన బాధ్యతలను గుర్తించి మనం దీనిపైన ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాభిప్రాయం క్రియేట్ చేసి ప్రభుత్వాలపైన సంబంధిత డిపార్ట్మెంట్స్ పైన ఒక మోరల్ ప్రెషర్ ను ఒక మోరల్ ప్రెషర్ ను ఒక నైతిక ఒత్తిడిని తీసుకుని వచ్చి చట్ట ప్రకారము విధులు నిర్వహించాలా చట్ట ప్రకారము రాజ్యాంగం ప్రకారము పాలన నిర్వహించబడాలా ఏ వ్యక్తి యొక్క వాడు ఎటువంటి తప్పు చేసిన వాడైనా వాని యొక్క రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరగరాదు రాజ్యాంగం ప్రకారమే లేకపోతే చట్ట ప్రకారమే శిక్షా విధింపులు ఉండాలన్నటువంటి ఒక బేసిక్ ప్రిన్సిపుల్ ను అందరి మైండ్స్ లో మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఒక నేను చెప్పినటువంటి అభిప్రాయాలను మీరు సహృదయంతో అర్థం చేసుకుని అంగీకరించి నాతో ఏకీభవిస్తారని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్.